లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనం దగ్గర నుండి చదువుకుందాం. నా స్నేహితులైన మీతో చెప్పునది ఏమనగా, యేసు ప్రభువు నోట్లో నుంచి వచ్చిన మాటలు ఏమంటున్నాడు, నా స్నేహితులైన మీతో చెప్పు మాటలు ఏమనగా. ఎవరు యేసయ్య స్నేహితులు? ఆనాడు ఆయన శిష్యులతో చెప్పాడు, ఇక మీదట మీరు మిమ్మల్ని నేను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత మనకు తండ్రి కుమార సంబంధం ఉంది, తండ్రి కుమారుల కంటే మించిన స్నేహం ఉంది. నా స్నేహితులారా, నా రక్తంలో కడగబడిన వారలారా, నన్ను వెంబడించే వారలారా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, యేసు ప్రభు చెప్తున్నాడు, స్నేహితులారా మీరు మీ దేహాన్ని చంపిన తర్వాత మిమ్మల్ని ఏమీ చేయలేని వారికి మీరు భయపడ వద్దు. మరి దేనికి భయపడాలి? ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేతును, చంపిన తరువాత నరకములో పడవేయగలిగిన శక్తి గలవానికి భయపడు. సాతానుకు మనల్ని శోధించడానికి శక్తి ఉందేమో కానీ మనల్ని చంపడానికి శక్తి లేదు, ఇది గుర్తు చేసుకోండి. సాతాను మనల్ని చంపలేడు, వాడి చేత కాదు, కానీ మనం చచ్చేటట్టు ఇసుకిస్తాడు. చచ్చిపోదామనే మనసు రానివ్వకండి, అది సైతాను యొక్క సంగీతం. సైతానికి బడిపడమని కాదు ఇక్కడ ప్రభు చెప్పేది, చచ్చిన తరువాత నిత్య నరకానిక నిత్య రాజ్యానిక అన్నది నిర్ణయించగలిగిన శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. ఆయన తీర్పు సింహాసనం ముందు నిలబడ్డప్పుడు ఆయనకు విధేయులైన వారికి, ఆయన రక్తంలో కడగబడిన వారికి, ఆయన వద్ద తమ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన వారికి నిత్య రాజ్యంలోనికి వెళ్తారు. ఆయన్ని కాదన్న వారు నిత్య నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇప్పుడే ఎవరికి భయపడాలి మనం? దేవునికి భయపడేవాడు అయితే దేనికి భయపడవు. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే నువ్వు అన్నిటికీ భయపడిపోతావు. మనుషులకు భయపడతావు, జంతువులకు భయపడతావు, భవిష్యత్తు భయం, అన్ని భయాలు నీకు ఉన్నాయి. కారణం ఏంటంటే దేవుని భయం నీలో లేదు. మనం దేవునికి భయపడితే మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని భయము జ్ఞానానికి మూలమంట. నువ్వు దేవునికి భయపడుతున్నావా అంటే అర్థం ఏంటి? మనిషికి భయపడతామంటే మనిషి ముందున్నప్పుడు భయపడతాం, ఆ మనిషికి మనం అన్న మాటలు వినపడతాయేమో అని భయపడతాం, ఆ మనుషులకు మన సంగతి తెలుస్తుందేమో అని భయపడతాం. కానీ దేవునికి భయపడతామంటే ఏంటి? ఇంకొకరికి చెప్పొద్దు, ఇంకొకళ్ళకు తెలిస్తే నాకు శ్రమ వస్తుంది లేక బాధ వస్తుంది లేక శిక్ష వస్తుంది అని భయపడేటప్పుడు ఒక మాట మరొకరికి తెలియకూడదు, ఇది మంచి మాట కాదు చెడ్డ మాట అని అన్నప్పుడు ఆ మాట ఎవరు వింటున్నారు? 2వ వచనం, మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడను. మీరు గదుల యందు సెల్లో చెప్పుకున్నది, సెల్లోనా చెవులోనా? సెల్లో, గదులలో చెవులలో. ఎంత సాతానుగాడి, ఎంత తెలివిగలడో చూడండి. సెల్లుగని పెట్టాడు. ధనవంతుడు పేదోడు, ఒక ఆఫీసరు లేక చిన్న ఉద్యోగి, ఏం వ్యత్యాసం? కొడుకు భార్య ఆడవాళ్ళు మగ ఏం లేదు, ఇది ప్రతి వాడికి ఒక సెల్. ఈ సెల్ ఫోన్లు ఏం తెస్తారు? నీ సెల్లో నుంచి బయటకు వెళ్ళే సందేశాలన్నీ ఏంటి? ఒక్కసారి నీ సెల్ను సైంటిఫై చేయాలండి. నీ సెల్ దేనికోసం వాడుతున్నావు? దాంట్లో నుంచి ఎన్ని గుసగుసలు వెళ్తున్నాయి? ఆ గుసగుసలన్నీ హెవెన్కి వెళ్ళి చేరుతున్నాయనే భయం ఉందా నీకు? అందుకేనండి మేము సెల్లో మాట్లాడుతాం మానేసామండి. మేము ఎస్ఎంఎస్ షార్ట్ మెసేజెస్ సర్వీస్ సప్లై చేశాడు సాతాను. ఏమి ఎస్ఎంఎస్లు మీ సెల్లో నుంచి వెళ్తున్నాయి? వై కాంట్ యు డిస్ప్లే యువర్ ఎస్ఎంఎస్ఎస్? ఒక నిజ క్రైస్తవుడి జీవితంలో సీక్రెట్స్ లేవు. నీ సెల్ ఫోన్ తీసుకుంటే అందులో నీకే సీక్రెట్ కనపడకూడదు ఎవరికేను. ఒక నిజ క్రైస్తవుడు అయితే నువ్వు నిజంగా దేవునికి భయపడితే, ఎవరికి తెలియకపోయినా నా దేవునికి తెలుస్తుంది. నేను మాట్లాడే మాట, నేను పంపే మెసేజ్, నేను రాసే రైటింగ్, ఏమంటే దానికి భయపడాలి మనం. మీరు గదులలో చెవులలో చెప్పుకున్నది మిద్దెల మీద ప్రకటించబడుతుంది. పాపం ఈ సీక్రెట్ కెమెరాస్ వచ్చాక కొంతమంది గుట్టు రట్టు అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోయేది, వాళ్ళని తిప్పేది, వాళ్ళని
సెల్ ఫోన్లో చేసేది, టీవీలో వేసేస్తే ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఆ సంగతి. ఎంత భయంకరం, నమ్మటం లేదు, మనుషులు నమ్మలేదని దేవుడు ఇవన్నీ కనిపెట్టింపు చేశాడు. పో ఇప్పుడు చెప్తే మీరు నమ్ముతున్నారు, కానీ పోర్వం అంటే పోవయ్యా, చెవిలో గుసగుసలు చెప్పింది, పెద్ద మీద కట్టొస్తా చెప్పయ్యా, రేడియో లేనప్పుడు, టీవీ లేనప్పుడు, సెల్ ఫోన్ లేనప్పుడు ఏమంటాడు చెప్పండి మనుషుడు. అది పోయా, ఇక్కడ ఫోన్ చేస్తే అక్కడికి ఎట్టాల్సిన చెప్పయ్యా, వైరు లేదు, కీరు లేదు, ఎట్టబోద్దయ్యా, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ నుంచి ఆ చేతి సెల్ ఫోన్లోకి ఎట్టాల్సిందయ్యా, న్యూస్ ఎట్టాల్సింది ఒప్పుకోరు ఇంతకుముందు. అందుకనే టెలిఫోన్స్ వచ్చాయి, వీడియోస్ వచ్చాయి, ఈ దేహంతో జరిగించినవన్నీ అక్కడ రేపు దేవునికి లెక్క చెప్పాలి అన్నప్పుడు అవన్నీ ఎలా కనపడతాయి అనుకుంటున్నా, ఒక మామూలు మనుషుడే వీడియో తీసి నీ సంగతులన్నీ బయట చూపిస్తుంటే దేవదేవునికి అది సాధ్యం కాదా? అక్కడ పుస్తకములు గ్రంథములు విప్పబడెను. నోటుబుక్ కంప్యూటర్ అంట, కంప్యూటర్ పేరేంటంటే, మీరు గదులలో చెవులలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటించబడుతుంది. మీరు దేవునికి భయపడాలి. ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో దైవ భయం పోయింది వారిలో, కాబట్టి ఏం భయం వచ్చేసింది? మనుషుల భయం వచ్చేసింది. దేవుడు అంటే భయపడుతున్నారు. గౌరవముతో కూడినటువంటి భయం వేరు, పిరికి పందగా భయపడేది వేరు. పాపంలో ఉన్నవాడు పిరికి పందలాగా భయపడతాడు, ప్రభువును కలిగిన వాడు గౌరవమైన భయమును కలిగి ఉంటారు. మీరు దేవునికి భయపడాలి, మనుషులకు భయపడకూడదు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలను పలుకున్నప్పుడు కూర్చొనడమన్నాడా, సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అంతే. ఒక విశ్వాసి గురి పరలోకం మీద ఉంటుంది. మనుషులు ఏమనుకుంటారో నాకు అవసరం లేదు, మనుషులు మెచ్చుకున్న నొచ్చుకున్న నాకేమీ దాని ప్రభావం నా మీద లేదు. నా ప్రభువు నన్ను మెచ్చుకున్నాడా లేదా, నా ప్రభు దృష్టిలో నేను సరిగా ఉన్నానా లేదా, నా ప్రభువుకు నేను భయపడుతున్నానా లేదా, దేవునికి భయపడేవాడిగా నేనుంటే చాలు. రోమీయులు రాసిన పత్రిక 11:20 ఒకళ్ళు చదవండి. గర్వింపక భయపడము. చూడండి, దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, మన చుట్టూన్న వాళ్ళకంటే మనం హెచ్చుగా ఉన్నప్పుడు, చుట్టూన్న వాళ్ళు ఎంతోమంది నాశనమైపోతున్నారు, నష్టపోతున్నారు, విడిచివేయబడుతున్నారు, చచ్చిపోతున్నారు, అనారోగ్యులు అవుతున్నారు, బలహీనులు అవుతున్నారు, అది చూసినప్పుడు మనం ఏం చేయాలట? గర్వించక భయపడాలి. దైవ భయం, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి, ఆయన యందు గౌరవముతో వినయముతో కూడినటువంటి భయం కలిగి ఉండాలి. దేవునికి భయపడిన వాడు పాపానికి దూరంగా ఉంటాడు. దేవుని భయము లేని వాడి గుండె నిండా పాపముంది, దేవునికి భయపడేవాడి హృదయం నిండా క్రీస్తున్నాడు, ఆయన యందు ఆయన వాక్యం ఉంది. ఈ సమయంలో మారు మనసు పొందాను, రక్షించబడ్డానన్న వారి జీవితాలు మనుషుల ముందు ఒకలాగా, రహస్యంగా ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా ఉండకూడదు, కానీ ఎప్పుడు నా ప్రభువు నన్ను చూస్తున్నాడు. ఐగుప్తు దేశంలో యజమానుడి భార్య యోసేపును శోధిస్తుంది. అందరినీ పనివాళ్ళని బయటికి పంపించేశాను, యజమాను దూరంగా వెళ్ళిపోయాడు, ఎవ్వరూ లేరు, నువ్వు నాతో సైనించు అన్నప్పుడు చెప్పిన మాట చాలా చక్కటి మాట. ప్రతి యవ్వనస్తుడి మాట కంటతా పట్టాలి, జీవితంలో అనుసరించుకోవాలి. చూడండి ఏమన్నాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము? ఎవరికి విరోధంగా చేస్తున్నావు? ఎవడు చూడటం లేదు, ఏ మనుషుడు చూడటం లేదు, ఎవరికి కనపడటం లేదు, ఎవరికి తెలియదు, శోధించేది అవతల వ్యక్తే, యోసేపు శోధిస్తం లేదు, నన్నేం చేయమంటావు, ఆమె శోధించింది నన్ను అని సాకు చెప్పడం లేదు. ఇంత ఘోరమైన దుష్కార్యము దేవునికి విరోధంగా నేను ఎలాగో చేస్తాను. దేవుడు చూస్తున్నాడమ్మా, నీ ఇంట ఆయన చూడకపోయినా, దేవుడు చూస్తున్నాడు పనోళ్ళు చూడకపోయినా, దేవుడు చూస్తున్నాడు పక్కోళ్ళు చూడకపోయినా, దేవుడు చూస్తున్నాడు ఎవరు చూడకపోయినా, కాబట్టి దేవుని ఎదుట ఈ దుష్కార్యాన్ని నేను చేయలేనని చేతిలో నుంచి విడిపించుకొని బయటికి పారిపోయాడు. దేవునికి భయపడేవాడు పాపము నుండి పారిపోతాడు. నీవు దేవునికి భయపడేవాడు అయితే నీ జీవితంలో పాపానికి చోటు లేదు. నన్నేం చేయమంటావు అనొద్దండి, శోధన వచ్చిందని చెప్పొద్దండి, శోధనలో నుండి పారిపోవాలి. శోధనతో పాటు దేవుడు తప్పించుకుని మార్గాన్ని
చూపిస్తాడు. జారత్వము నుండి దూరముగా పారిపొమ్ము, విగ్రహారాధన నుండి దూరముగా పారిపొమ్ము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడానికి ఆశపడవు, ఆ స్థలాల్లో ఉండడానికి ఇష్టపడవు, దేవుని సన్నిధిని కోరుకుంటావు, దేవునికి భయపడతావు. కాబట్టి ఒకవేళ మనుషులు మమ్మల్ని చంపినా సరే నేను దేవునికే భయపడతాను, కానీ నీకు నేను భయపడను అని చెప్పగలుగుతావు. ద్వితీయ ఉపదేశకాండం 4వ అధ్యాయం 10వ వర్స్, యెహోవా చెప్పాడు, నీవు నా యద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని. అంటంట భయపడటం ఎలా చేయాలి, ఏం చేయాలంట? భయపడటం దేవుడే చెప్తున్నాడు, నాకు భయపడటం వాళ్లకు నేర్పించు. మన పిల్లలకండి మనకు భయపడమని చెప్పుకుంటుంటాం, మనకు భయపడ్డా భయపడకపోయినా పర్వాలేదు, ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడితే ఆటోమేటిక్గా తండ్రి తల్లిదండ్రులు భయపడతారు. అందుకని దేవుడు చెప్తున్నాడు, ప్రజలందరినీ పిలిపించు, ఇస్రాయేల్ జనం నా జనంగా ఉండవలసిన వారు రేపొద్దున ఆ శత్రువును చూసి భయపడిపోయి, ఈ శత్రువును చూసి భయపడిపోయి, ఆ మనుషులను చూసి భయపడిపోతే నా కోసం వీళ్ళు బతకలేరు సాక్షులుగా. వీళ్ళకు చెప్పు ఎన్ని భయాలు వీరికి కలిగినా వాటిని లెక్క చేయకుండా నాకు భయపడమను, నాకు భయపడిన వీరు దేనికి భయపడకుండా సాగమను అని అందరినీ సమకూర్చి చెప్పాడు. ఇంకేమన్నాడు, భయపడడం నేర్చుకోవాలి, మీ పిల్లలకు నేర్పించు, దేవునికి భయపడటం నేర్పించు, దేవుని ఎందు భయపడతలుగు ఉండే వారిగా నేర్పించు అని ప్రభువు చెప్పిన మాటలండి, దేవుని నోటి నుంచి వచ్చిన మాటలు. నా బిడ్డలైన వారు, నా జనమైన వారు నాకు భయపడాలి, వాళ్ళు భయపడుతూ వాళ్ళ పిల్లలకు నేర్పించాలి. ప్రసంగి 12:13, ఇదంతయో విన తరువాత తేలిన ఫలితార్థము ఇదే, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలను. ఇదంతయు విన్న తర్వాత సారాంశం ఏంటంటే, ఏంటంట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలను. మానవ కోటికి ఇదే, నీకు నాకే కాదు, మానవ జాతికి అంతటికి ఇదే విధి. ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన వాక్యాల ప్రకారంగా జీవించు, అంతే నీ జీవితం ధన్యమైపోద్ది, నువ్వు అనేకులకు దేవుని కరంగా ఉంటుంది. దేనికి భయం భయపడాలి, దేవునికి భయపడాలంటే ఏంటి అర్థం? అక్కడ ఆయన వాక్యాన్ని మీరే విషయంలో భయపడాలి, ఆయన వాక్యమును ఆయన చిత్తాన్ని దాటి వెళ్ళేదాని విషయంలో భయపడాలి. అంతేగాని దేవునికి, దేవుని ఎంత అందుకే పెట్ట భయభక్తులు కలిగి ఉండాలి. భయముతో కూడిన భక్తి, భక్తితో కూడిన, ప్రపంచంలో భయం ఉంది కానీ భక్తి లేదు, భక్తి ఉంది కానీ భయం లేదు. కానీ దేవుని వాక్యం చెబుతుంది దేవుని ఎందు మనం ఎలా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. దేనికి భయపడద్దు, దేవునికి భయపడు. దేనికి భయపడద్దు, ఆయన వాక్యాన్ని మీరే విషయంలో, వాక్యానికి వ్యతిరేకంగా చేసే ఏ పనైనా, ఏ మాట అయినా, ఏ క్రియ అయినా, ఏ చూపైనా, ఏ తలంపైనా రాకుండా దేవునికి భయపడు. ఇదంతయో వినిన తర్వాత చెప్పండి, ముగి చేస్తాను. ఇదంతయో వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఏమనగా, నాకు ఇంకో వచనం గుర్తొస్తుంది, రోమేలకు రాసిన పత్రికే 6వ వచనం, ఎలైనగా వారు దేవుని సేవకులై ఉండి, ఎవనికి పన్నో వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకమో చెల్లించుడి, ఎవని ఎల్ల భయం ఉండవలను వాని ఎడల భయమును, ఎవని వలన సన్మానం ఉండవలను వాని వాళ్ళకి సన్మానము కలిగి ఉండి, అందరికీ వారి వారి రుణాలు తీర్చండి. 5వ వచనం, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యము. నేను ఎవరికి భయపడినాన్నానని ఈరోజు నుంచి నీకేంది నేను భయపడేదని ఎవడు మట్టుకోడు చెప్పాడు? మీ ఆఫీసర్కి భయపడాలంటే భయపడాలి. ఇన్కమ్ ట్యాక్స్ వాడు నేను ఎందుకు భయపడతాను పోరా అంటాను కుదరదు, వాడి కట్టాల్సిన పన్ను వాడి కట్టాలి. నిన్ను వచ్చి ఎవడైనా ఒక ప్రశ్న వేస్తే నీకేందయ్యా నేను చెప్పేది పావయ్యా దేవుడు చెప్పుకుంటాను అంటే కుదరదు, ఆ అధికారికి సమాధానం చెప్పాలి. నీ తల్లిదండ్రులకు సమాధానం, నువ్వు ఎవడో నన్ను అడగడానికి నేను దేవుడికి భయపడతాను మీ నాయనతో మీ అమ్మట అంటానికి కుదరదు, నువ్వే అంటయ్యా కట్టుకున్నోడు అయితే మాత్రం నా దేవుడు యేసు ప్రభు అయ్యా నేను ఆయనకు భయపడతాను నీకు భయపడిన పావయ్యా అని మీ ఆయనతో అంటానికి కమా అంటానికి
ఎవరికి సుంకమో వాళ్ళకు సుంకము, ఎవరికి పన్నో వారికి పన్ను, ఎవరికి భయపడాలో వారికి భయపడాలి, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి, ఎవరిని గౌరవించాలో వారికి గౌరవించాలి, ఎవరికి లెక్క చెప్పాలో వారికి లెక్క చెప్పాలి. ఇదంతయు విన తరువాత తేలిన ఫలితార్థం ఏమనగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలనని, ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలనని. ఇదే మానవ కోటికి విధి, ఇదే మానవ కోటికి విధి. దయచేసి స్థలాలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని భయము నీకుందా? దేవునికి భయపడుతున్నావా? మనుషులకు భయపడుతున్నావా? నీ ఉద్యోగంలో దేవునికి భయపడి పనిచేస్తున్నావా? మనుషులను సంతోషపడటానికి పనిచేస్తున్నావా? నీ ఒంటరి జీవితంలో దేవునికి భయపడుతున్నావా? రహస్యంగా ఉన్నప్పుడు గుసగుసలాడే పరిస్థితి, చీకటిలో జరిగే కార్యాలు, చీకటిలో మాట్లాడుకునే మాటలు నీ జీవితంలో ఉన్నాయా? ఒక్క నిమిషం ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నాయన, నాలో ఉన్న పిరికితనపు ఆత్మను తీసే, మనుషులకు భయపడటం వలన ఉరి వచ్చును అని నీ వాక్యం సెలవిస్తుంది. మనుషులకు భయపడిపోతాననే కానీ నీకు భయపడటం లేదు నాయన. మనుషుల్ని సంతోష పెట్టాలని ప్రయత్నిస్తున్నానే కానీ నిన్ను సంతోష పెట్టలేకపోతున్నాను. నా జీవితంలో నీకిష్టలుగా జీవించటకు, నీ స్నేహితునిగా ఉండటానికి, చచ్చిపోయిన తర్వాత నరకంలో పడదేయగలిగిన శక్తి కలిగిన నీకు మాత్రమే భయపడటానికి నాకు సహాయం చేయి తండ్రి. దైవ భయము నాకు దయచేయయ్యా, వినయముతో కూడిన భయము నాకు దయచేయి నాయన. దేవుని యందు భయభక్తులు నాకు దయచేయి తండ్రి. విధేయుని ఉండడానికి సహాయము చేయి. నీకు భయపడటం నేర్చుకొని అయ్యా, నా బిడ్డలకు నేర్పించని తండ్రి. దేవునికి భయపడు, దేవునికి భయపడు నా కుమారుడా, దేవునికి భయపడు నా కుమార్తె, దేవునికి భయపడదామండి అని ఒకరికొకరు చెప్పుకునే శక్తిని మాకు దయచేయ్యా. మనుషులు మమ్మల్ని ఏం చేస్తారు నాయన? చంపగలరేమో అంతే కదా నాయన, కొట్టగలరేమో తిట్టగలరేమో అంతే కదా ప్రభువా. అయితే నీవు నిత్యముండే నరకానికి మమ్మల్ని పంపగలిగిన శక్తి, తప్పించగలిగిన శక్తి నీ దగ్గర ఉంది కదా. నిత్య రాజ్యములో, నీ రాజ్యములో నీవిచ్చే మెప్పును పొందటానికి నాయన మేము సిద్ధపడుటకు సహాయము చేయము. ఈ రోజు నుంచి మనుషుల భయమునకు నేను లొంగను. మనస్సాక్షి నిమిత్తము నా యొక్క విధులను నేను చేసి, ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించి, ఎవరిని గౌరవించాలో వారిని గౌరవిస్తాను, ఎవరికి భయపడాలో వారికి భయపడతాను. ఆయన కట్టడల ప్రకారము, ఆయన ఆజ్ఞల ప్రకారము నా అధికారులకు నేను లోబడతాను, నా తల్లిదండ్రులకు నేను లోబడతాను. నీ ముందు యథార్థంగా బ్రతికే సహాయం చేయి. పాపము నుండి పారిపోయే భక్తి నాకు దయచేయి నాయన. ఎవడు చూడకపోయినా నా పాపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన ముందు నేను ఎలా దోషిగా ఉంటాను? నేను ఈ రోజున పాపాన్ని వెతుకుతూ ఇంటర్నెట్ దగ్గర కూర్చొని పాపాన్ని వెతుకుతున్నప్పుడు నా దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయి అనే భయం దయచేయి నాయన. నా కన్నులు నీకు ఇష్టం లేని వాటిని చూడకుండా ఇంద్రియ నిగ్రహము కలిగిన శక్తిని నాకు దయచేయి. పాపాన్ని కాదనే శక్తిని నాకు దయచేయ్యా. పాపము నుండి పారిపోయే శక్తి నాకు దయచేయి నాయన. నీ ఆత్మను నాకు దయచేయి ప్రభువా. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను ఈరోజు యావరణలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయి తండ్రి. నాకు దేవుని ప్రేమ కావాలి, ధైర్యం కావాలి, పాపాన్ని ఎదిరించడానికి ధైర్యం కావాలి, శోధన జయించడానికి శక్తి కావాలి. లోకంలో ఉన్న పాపాలకు, ఆకర్షణలకు లొంగిపోకుండా ఇంద్రియ నిగ్రహం కావాలి, సెల్ఫ్ కంట్రోల్ కావాలి. నా కోసం ప్రార్థన చేయమన్న వారు, మీ స్థితిని నిజంగా ఒప్పుకుంటూ ప్రార్థన కోరిన వారు ఉంటే మీ కుడి చేతి చూపించండి. ప్రార్థన చేసి కూటాన్ని ముగిస్తున్నాం. నాకు ఈ ఇంద్రియ నిగ్రహములు కలిగిన శక్తి కావాలి. మనుషులకు భయపడకుండా దేవునికి భయపడే కృప నాకు కావాలి. నేను నా బిడ్డలకు, నా కుటుంబానికి, నా చుట్టూ వారికి దైవ భయాన్ని నేర్పించే వ్యక్తిగా నేను ఉండాలి. నాకు దేవుని ఆత్మశక్తి కావాలన్న వారు మీ కుడి చేతి చూపించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడని ప్రేమలైన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. ఈ రోజున నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు నాయన. ఈ లోక సంబంధమైన భయము నుంచి మమ్మల్ని విడిపించి దైవ సంబంధమైన భయమును మాకు దయచేయి నాయన. నీ వాక్యానికి లోబడేవారిగా, వాక్యానికి భయపడేవారిగా ఉండడానికి సహాయము చేయము. ఇదంతయు విన తరువాత తేలిన ఫలితార్థం ఏమంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించుతూ జీవించాలని, ఇదే మానవ కోటికి విధి అని నీ వాక్యంలో మేము విన్నట్టుగా ఈరోజు ఈ వాక్యమును, వర్తమానమును విన్న ప్రతి ఒక్కరూ
ఈ లోక సంబంధమైన భయములను విడిచిపెట్టి పాపమునకు భయపడేవారుగా కాక, పిరికితనపు ఆత్మను కాక, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను పొందుటకు సహాయము చేయమని, ఎవరెవరైతే పాపపు కట్లలో ఉన్నారో, ఎవరెవరైతే భయము చేత పీడించబడుతున్నారో, ఎవరైతే ఆయన పాపము చేసి పాపం వల్ల వచ్చే భయమునకు లోనైపోయి ఉన్నారో, అటువారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో విడుదల చేయించున్నాము. అటువారిని సాక్షులుగా చేసుకున్న ఆయన దేవునికి భయపడి పాపము నుండి పారిపోవుటకు మాకు సహాయం చేయము. ప్రభు కొరకు సాక్షులుగా మేమున్న స్థలంలో క్రీస్తు బిడ్డలమని ధైర్యముగా సాక్ష్యమిచ్చటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.